మార్గదర్శి చిట్ఫండ్ ప్యాకప్ చెప్పడానికి రెడీ అయింది. చిట్ఫండ్ సంస్థలో కొత్త చిట్టి గ్రూపులు 16 నెలలుగా నిలిచిపోయాయి. పాత చిట్టీల చెల్లింపులు కూడా లేవు. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నిలిచిపోయింది. చీటీలు పాడిన వారికి సకాలంలో పాట మొత్తం చెల్లించలేక ముఖం చాటేస్తోంది మార్గదర్శి మేనేజ్మెంట్. దీంతో చందాదారులకు 4,880 కోట్లకు పైగా బకాయి పడింది మార్గదర్శి. అంతేకాదు ష్యూరిటీల పేరుతో చందాదారులకు కొర్రీలు పెడుతోంది. మరోవైపు చిట్టీ పాటల ప్రైజ్ మనీ కోసం చందాదారులు మార్గదర్శి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శిలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా నిలిచిపోయాయి. దీనివల్ల లక్షలాది మంది చందాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టి పాటల ప్రైజ్ మనీ చెల్లించలేక ముఖం చాటేస్తోంది మార్గదర్శి. ష్యూరిటీలపై కొర్రీలు వేస్తూ ఆలస్యం చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి ఇక ప్యాకప్ చెప్పడమే తరువాయి అన్నట్లుగా ఉంది పరిస్థితి. మరోవైపు కేంద్ర చిట్ఫండ్ చట్టం 1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించారు రామోజీరావు. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. నిబంధనల ప్రకారం కొత్త చిట్టీలు ప్రారంభించాలంటే జిల్లా చిట్ రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాలి. అలాగే కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లుగా ఆధారాలు చూపాలని చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్ బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. అందుకు రామోజీరావు ససేమిరా అన్నారు. ఇక మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై సిఐడి విభాగం 2022 నవంబర్లో కేసు పెట్టింది. సొమ్మును రామోజీరావు అక్రమంగా మళ్లిస్తున్నారని తెలియడంతో కొత్త చందాదారులు చిట్టి గ్రూపుల్లో సభ్యులుగా చేరడం లేదు. అప్పటి నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. దశాబ్దాలుగా మనీ సర్క్యులేషన్ తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావు అక్రమాలకు అడ్డుకట్టపడింది. ఆ సంస్థలో మనీ టర్న్ ఓవర్ నిలిచిపోయింది. దాంతో ఇప్పటికే కొనసాగుతున్న చిట్టి గ్రూపుల చిట్టి పాటల మొత్తం చెల్లించడం రామోజీకి తలకు మించిన భారంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 16 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్ మనీ సక్రమంగా చెల్లించలేకపోతోంది. ఇక రాష్ట్రంలో 37 బ్రాంచీల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ కు నెల నెల 260 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. అందులో 80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాలి. 180 కోట్ల వరకు చిట్టి పాటల ప్రైజ్ మనీగా చెల్లించాలి. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించకుండా బకాయిలు పేరుకుపోయాయి. అలా 16 నెలలకు 2,880 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని స్టాంపులు రిజిస్ట్రేషన్లు సిఐడి అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే మార్గదర్శి చిట్ఫండ్స్ రసీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తున్నా చెల్లించలేకపోతోంది. 4% నుంచి 5% వడ్డీ చొప్పున 6 నెలల నుంచి 2 ఏళ్ల కాలపరిమితితో అక్రమంగా ఆ డిపాజిట్లను సేకరించింది. కాలపరిమితి ముగిసిన ఆ రసీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ 16 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపితే మొత్తం మీద దాదాపు 2,000 కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ దాదాపు 4,880 కోట్ల వరకు చందాదారులకు చెల్లించాల్సి ఉంటుందని సిఐడి అధికారులు అంచనా వేశారు. మరోవైపు చిట్టి పాటల ప్రైజ్ మనీ, కాలపరిమితి ముగిసిన డిపాజిట్ల సొమ్ము కోసం చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ తమ గల్లా పెట్టే ఖాళీ కావడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ కొర్రీలు వేస్తూ చందాదారులకు మొండిచేయి చూపిస్తోంది. నిబంధనల ప్రకారం 3 ష్యూరిటీలు చూపించినా వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ తిరస్కరిస్తోంది. పైగా చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ రసీదు డిపాజిట్గానే తమ డిపాజిట్ చేయాలని సూచిస్తోంది. ప్రస్తుతం తాము ఆ మొత్తాన్ని చెల్లించలేమని చెబుతోంది. అలా అక్రమంగా రసీదు డిపాజిట్ల దందాను కొనసాగించాలని రామోజీరావు భావిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు కూడా సిఐడి నివేదించింది. దాంతో రామోజీ ఆర్థిక అక్రమాల ఆట కట్టింది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు మోసపోకుండా వారి చిట్టీల మొత్తం డిపాజిట్లకు కోర్టుల ద్వారా రక్షణ కల్పించేందుకు సిఐడి సిద్ధమైంది. అలా అగ్రిగోల్డ్ తరహాలో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులను ముంచెయ్యకుండా సిఐడి కార్యాచరణను మొదలుపెట్టింది.